ఈరోజు శాసనసభలో సత్య దూరమైన మాటలు అసత్యాలు అబద్ధాలతో మంత్రి అనిల్ కుమార్ ఈరోజు శాసనసభలో మాట్లాడారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిని మంత్రిని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మొన్న పోలవరం డ్యామ్ కు వచ్చారు మీకు ధైర్యం ఉంటే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే డ్యామ్ సైట్ లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రివ్యూ చేసిన దాన్ని మీడియాకి ఇవ్వగలరా మీడియా ముందు కనీసం ముఖ్యమంత్రి కాని केंद्र जलवनरुल शाख मंत्री एंदुकु मीडिया मुंदु माट्लाडिंचलेकपोयारु डैम साइट लो इवाल डायाफ्राम वाल गुरिंची इवाल कापर डैम्स गुरिंची अनिल कुमार पेद्द पेद्द कबुर्लु चेप्ता उन्नाडु नेनु अडुगुता उन्नानु राष्ट्र प्रभुत्वं चेसे पनुलु सेंट्रल वाटर कमीशन डिजाइन्स प्रकारं పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరిగాయి సుమారు దగ్గర దగ్గర 11500 కోట్లు పనులు చేశాం బుద్ధిలేని ప్రభుత్వానికి తెలియాలి బుద్ధిలేని మంత్రులకు కూడా తెలియాలి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 11500 కోట్ల పని చేశారు దాంతో దగ్గర దగ్గర 4000 కోట్ల పైగా డబ్బులు మీ ప్రభుత్వ అధికారంలో ఉండగా డబ్బులు వచ్చాయి బుద్ధిలేని నాయకులారా ఆ డబ్బులన్నీ కూడా పోలవరం నిర్వాసితులకు ఖర్చు పెట్టకుండా పోలవరం డ్యామ్ సైట్ లో ఖర్చు పెట్టకుండా మీరు లిక్కర్ కంపెనీలకు కట్టారు డబ్బులు ఆ డబ్బులే పోలవరం నిర్వాసితులకు కట్టుంటే పోలవరం డ్యామ్ పనులు చేయించుంటే ఇవాల ఇబ్బందులు వచ్చే కాదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మే 2019 ఉంది ఇరిగేషన్ మంత్రుల దగ్గర ఉన్నాయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆఫీస్ లో ఉన్నాయి ప్రతి మీడియా సాక్షి మీడియా దగ్గర కూడా ఉంది 2019 మే చివరికి 71% పోలవరం డ్యామ్ సైట్ లో హెడ్ వర్క్స్ లో ఓవర్ ఆల్ ప్రాజెక్ట్ 71% అయిన పనులు మీ సాక్షి ఛానల్ లో మీ సాక్షి పత్రిక దగ్గర ఉన్నాయి బుద్ధిలేని ప్రభుత్వం తెలుసుకోవాలి 71% ప్లస్ 2019 జూన్ లో జగన్ రెడ్డి డ్యామ్ సైట్ కి వచ్చాడు నీ ముఖమే నా ముఖం కాదు డ్యామ్ సైట్ కి వచ్చాడు ఆ డ్యామ్ సైట్ లో అధికారులు ఇచ్చిన రివ్యూ రిపోర్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చూసుకోవాలి బుద్ధిలేని మంత్రులను పెట్టుకున్నావు చేతకాని మంత్రులను పెట్టుకున్నావు దత్తమల్ని అసమర్థులను పెట్టి అబద్ధాలు అసత్యాలు శాసనసభలో చెప్పిస్తున్నావు ఇదిగో నీ మొహం పుస్తకం చూపిస్తున్నా నీ రివ్యూ పుస్తకం చూపిస్తున్నా చాలా స్పష్టంగా ఈ రివ్యూలో అధికారులు ఏం చెప్పారు అడెక్వేట్ ప్రికాషనరీ మెజర్స్ షల్ బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద డయాఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ బోత్ అప్పర్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇదిగో బుద్ధిలేని ప్రభుత్వానికి తెలియాలి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రివ్యూలో చెప్పిన మాటల్ని నేను చదివి వినిపించా ఈ మీడియా కూడా ఇస్తా ఉన్నా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత నేను అడుగుతున్నా జగన్ రెడ్డిని రివర్స్ టెండరింగ్ డ్రామా ఎందుకు ఆడావు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒకే రోజు 32,000 క్యూబిక్ మీటర్ల పైగా కాంక్రీట్ వేసి చరిత్ర పుటంలోకి వెళ్ళిన పోలవరం డ్యామ్ ని ఇవాళ ఏ స్థాయికి తీసుకొచ్చావు చాలా స్పష్టంగా ప్రతి సోమవారం పోలవరం మార్చుకొని ఒక ముఖ్యమంత్రి అధికారులు కేంద్ర రాష్ట్ర అధికారులు కోఆర్డినేట్ చేసుకొని
డెబ్బై ఒక్క శాతానికి పోలవరం డ్యాం పనులు తీసుకెళ్తే ముందుకు తీసుకెళ్తే మీరేం చేశారు? రివర్సన్ నేను డ్రామా ఎందుకు ఆడారు? సింగిల్ టెండర్ వచ్చినాటికి డ్యామ్ ఎలా కట్టబెట్టారు? ఎందుకు మ్యానిపులేషన్ చేశారు? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎందుకు మ్యానిపులేషన్ చేశారు? రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు మ్యానిపులేట్ చేశారు? సింగిల్ టెండర్ వస్తే డ్యామ్ వర్క్ ఎలా కట్టబెట్టారు? రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి నీ పీటర్ కమిటీ ఏం పీకింది? వేల కోట్ల అవినీతి జరిగింది అన్నావు. మరి కేంద్ర జల సంఘ ఆధ్వర్యంలో పీపీ ఆధ్వర్యంలో స్క్రూటినీ చేసిన చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన పనులకి 4,000 కోట్లు డబ్బులు ఎలా వచ్చాయి? మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, తెలుసుకోవాలి కదా, రికార్డు చూడాలి కదా. రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి అధికారులు చెప్పిన పనుల్ని పక్కన పెట్టేసి 2 సంవత్సరాలు ముద్దు నిద్రపోయి డయాఫ్రమ్ వాళ్ళని వరదస్తం తెలీదా? వరదస్తం తెలియకపోతే ఎందుకయ్య బుద్ధులేనండి మీరు మంత్రులు? ఎందుకయ్య 50 లక్షల క్యూసికల్ ఫ్లడ్ వస్తుందని తెలియనప్పుడు 20 లక్షల క్యూసికల్ ఫ్లడ్ వస్తుందని తెలియనప్పుడు మీరు మంత్రులుగా ఎందుకన్నా? మాకు వరద వస్తుందని తెలీదు, కాపర్ డ్యాములు ముందు కట్టారా? నేనన్నా వాళ్ళ ఒక ఎంపీ కాపర్ డ్యాముల గురించి మాట్లాడాడు అన్నావు. మీకు దమ్ము దేని ఉంటే ఆ వీడియోలు బయట పెట్టండి. డయాఫ్రమ్ వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు? 34 నెలలు అధికారంలో ఉండి పీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు డ్యామ్ కట్టారు. అది దేవినేని ఉమానో అనిల్ కుమార్ కట్టరు బుద్ధి లేనాడికి తెలియాలి. కట్టిన దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వాలది. పేరు పెత్తనం ఇచ్చారు కదా అని చెప్పి నీకు 151 సీట్లు వచ్చినాయని జరుగుతున్న పనుల్ని ఆపి క్యాన్సిల్ చేసి ఏజెన్సీలను ఎల్లగొట్టి సింగిల్ టెండర్ కట్టబెట్టి కమిషన్లకు కక్కుత్తిపడి పోలవరం డ్యామ్తో రాష్ట్ర రైతాంగ జీవితాలతో జగన్ రెడ్డి ఆడుకున్నాడు. ఇది పూర్తి స్థాయి విచారణ చేస్తే ఇందుతో ఈ తప్పు చేసిన వాళ్ళకి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరందరూ కూడా శిక్షారులు అవుతారు. ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, బౌలార్థ సాధక ప్రాజెక్టు, 960 మెగావాట్లు జలవిద్యుత్ వచ్చే ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు, 100,000 కుటుంబాలు గిరిజనులకి ఇళ్లు కట్టాల్సిన ప్రాజెక్టు, నిర్వాసితులు ప్రభుత్వాన్ని నమ్మి డ్యామ్ సైట్లో ఇళ్ల నిర్మాణం చేసిన ప్రాజెక్ట్. అది ఎక్కడైతే స్పిల్వే ఉందో ఆ స్పిల్వేలో ఉన్న ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా గ్రామాలు ఖాళీ చేసి 6-7 గ్రామాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఖాళీ చేసి ఆ స్పిల్వే ఎత్కం రాక్ ఫిల్ డ్యామ్ ఏరియా అంతా మాకు ఇస్తే దానికి దగ్గర దగ్గర 1.5 సంవత్సరాల పనులు పడితే దాన్ని పట్టుకొని నువ్వు పనులు మొదలు పెట్టలేదు. మరి పనులు మొదలు పెట్టకపోతే పరిగెత్తించకపోతే ఇవాళ 71% ఎందుకు వచ్చింది? నువ్వు 78% అని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు? పనులు జరగకపోతే నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, రివర్స్ టెండరింగ్ డ్రామా ఎందుకు ఆడారు? సింగిల్ టెండర్ వచ్చినాడికి ఎందుకు ఇచ్చారు? ఈ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఎందుకు మ్యానిపులేట్ చేశారు? పీటర్ కమిటీ ఏం పీకింది? 1,000 కోట్ల అవినీతి అన్నావు కదా, నువ్వు ఇచ్చిన సమాచారాన్నే పార్లమెంటుకు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పుల్లారావు అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయానికి
కంప్లైంట్ పెడితే దాని మీద సెంట్రల్ వాటర్ కమిషను కేంద్ర జలవనరుల శాఖ ఢిల్లీ హైకోర్టులో వేసిన అఫిడవిట్లో పోలవరం పట్టిసీమకు సంబంధించి ఎటువంటి తప్పు జరగలేదు యాజ్ పర్ డిజైన్ సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధిత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు జరిగాయని స్పష్టంగా కోర్టులో అఫిడవిట్ వేశారు నేను చెప్తా ఉన్నా మా ప్రభుత్వ హయాంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆనాడు గడ్కరీ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దమ్ముగా ధైర్యంగా మీడియాకు చూపిస్తున్నా మీ బతుకు మీరు మీరు ముఖ్యమంత్రి నోరు తెరిచాడా రివ్యూ మీటింగ్లో మంత్రి నోరు తెరిచాడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఏం చెప్పాడు పార్లమెంటు సభ్యుడు ఏం చెప్పాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్ని బయట పెట్టండి ఎందుకు మూసుకూర్చున్నారు ఎందుకు మీడియాతో మాట్లాడలా ఎందుకు సమాచారం దాచుకున్నారు నిర్వాసితులను ఉత్తరించారా ఉత్తరిస్తే 19 లక్షలు ఎంతమందికి ఇచ్చారు 10 లక్షలు ఎంతమందికి ఇచ్చారు నువ్వు ఇచ్చిన జీవో 550 కోట్లు ఎవరికి వెళ్ళాయి ఇవాళ కూడా అకౌంటులో 6.8 లక్షలే పడతా ఉంది బుద్ధి లేని ప్రభుత్వం తెలుసుకోవాలి ఒక్కసారి గడ్కరీ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ మంత్రి అనిల్ కుమార్ శాసనసభలో చెప్పాడు పోలవరం డ్యామ్ ఈసీఆర్ఎఫ్ సంబంధించి 3 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు అంతేకాకుండా ఇవాళ శాసనసభలో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లోనే చాలా స్పష్టంగా డ్యామ్ ఎప్పుడవుతుందో కూడా ఏమవుతుందో కూడా చెప్పారు ఒక్కసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఇవాళ వీళ్ళు ఇచ్చిన సమాధానం కూడా మీకు చెప్తాను డ్యామ్ అనేది పూర్తిగా కూడా కట్టడం జరిగింది ఈరోజు దాని ఫేజుల వారీగా అంచెలంచెలుగా దానికి 3 ఇయర్స్ పడుతుంది నువ్వు మొత్తం డ్యామ్ పూర్తయిన తర్వాత కూడా నువ్వు ఫుల్గా చేయాలన్నా కూడా 3 ఇయర్స్ పడుతుంది డ్యామ్ అనేది పూర్తిగా కూడా కట్టడం జరిగింది ఈరోజు దాని ఫేజుల వారీగా అంచెలంచెలుగా దానికి 3 ఇయర్స్ పడుతుంది నువ్వు మొత్తం డ్యామ్ పూర్తయిన తర్వాత కూడా నువ్వు ఫుల్గా చేయాలన్నా కూడా 3 ఇయర్స్ పడుతుంది ఫర్ మీ that the progress is good. I am very much giving thanks to Honorable Chief Minister and Government for their very, very hard commitment. And I always believe that in the project, the resources, the technology and the raw materials are not important. If there is a will, there is a way. And if there is no will, there is only survey, discussion, seminar, committee, subcommittee and research group. So the basic strength of this project is the strong political will of Chief Minister and Andhra Pradesh government. At the same time, the strong political will of... ...directly mentioned, this land acquisition and R&R has been increased from 2,934 crores to 33,225 crores because of new land acquisition bill introduced by the Government of India. It is enacted in the Parliament. 55% of the victims are farmers, that is a tribal farmer, that is the biggest thing. And also it is a technical issue. Nobody can do, nobody can tamper anything. At what level we are doing a project, then what level subvergence will take place. On the basis of that, we will acquire land. And also we have to say R&R. On the basis of 2013-14 Act. There are any better solutions from Government of India or technical people. They can suggest that we are prepared. That is... Mukhyamantri Jagan Reddy Chodali, Dammunna Prabhutvam, Dhairyamunna Prabhutvam, Chitta Shuddhito Polavaram Chesina Pannulni, Aanati Kendra Jalavanala Shakha Mantrito Cheppincham, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి డ్యామ్ సైట్కి వస్తే నువ్వు మీడియా ముందుకు రావా మీడియాతో మాట్లాడవా లోపల రివ్యూ చేసిన కూడా మీడియాను రానిచ్చావా మీడియాకు చెప్పావా మీడియా అంటే ఎందుకు భయపడుతున్నావు ఇంత స్పష్టంగా ఇవాళ ఏమిచ్చారండి సమాధానం శాసనసభలో 2000
పంతొమ్మిది మే నుండి 22 ఫిబ్రవరి దాకా పోలవరం పనులన్నీ ఉద్ధరించేశాయంట. మేము చేసిన పనులు సిగ్గులేదా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు చెప్పు. సిగ్గుపడాలి ఈ పనులు చేశామని చెప్పుకోవడానికి. తర్వాత ఏం చెప్పాడు? ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రధాన డ్యామ్ యొక్క స్కౌడ్ ప్రాంతంలోని కేంద్ర జలసంఘం సమర్థ అధికారి డిజైన్ల ఆమోదానికి లోబడి 23 జూను నాటికి పోలవరం సాగునీటి పారుదల ప్రాజెక్టుని పూర్తి చేయాలనే కార్యక్రమాన్ని రూపొందించడం అయింది. అంటే డయాఫ్రమ్ వాల్లో ఏదైతే స్కౌట్ పోర్షన్ దెబ్బతిన్న ప్రాంతాన్ని పూర్తి చేయటానికి ఒక డిజైన్ ఇస్తే దాన్ని పూర్తి చేయడానికి 23 జూన్ పడుతుందంట. మరి అర్థకం రాక్ ఫీల్ డ్యామ్ ఎప్పుడు కడతావు? బుద్ధి లేని వాళ్ళారా, మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలంటే 2 సీజన్లు పడుతుంది. ఇవాళ మంత్రి మాటల్లో 3 సంవత్సరాలు పోలవరం డ్యామ్ పడుతుంది, కట్టలేవని చేతులు ఎత్తేశారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు కావాలంటున్నారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించిన పనులు పూర్తి చేయడానికి మీరు 23 జూన్ దాకా టైం అడుగుతున్నారు. దీన్ని బట్టి పోలవరం ప్రాణనాడి జీవనాడి రాష్ట్ర గుండికాయ 50 లక్షల క్యూసికల ఫ్లడ్ వచ్చే ప్రాజెక్టు 194 టీఎంసీలు 150 అడుగుల ఎత్తులో నీటి నిలబెట్టాల్సింది. ఇవాళ దాన్ని పోలవరం రిజర్వాయర్గా మారుస్తున్నారు. 913 కోట్లతో ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దానికి అక్కడ పునాదులు తవ్వుతున్నారు. పోలవరం డ్యామ్ కట్టకుండా పోలవరం లిఫ్ట్కి పునాదులు తవ్వుతున్న దద్దమ్మ చేత కాని పనికిమాలిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. దమ్ముగా ధైర్యంగా 5 కోట్ల ప్రజలకి రైతాంగాన్ని చెప్తున్నా. ఎందుకంటే 70 సార్లు పోలవరం డ్యామ్కి వెళ్ళొచ్చా, 30 సార్లు మా నాయకుడు వచ్చాడు, వారం వారం సోమవారం పోలవరంగా పరిగెత్తిచ్చాం. ఆ కసి, ఆ ఫైరు, ఆ బాధ, ఆవేదంతో మీరు చేసిన దుర్మార్గాలు ఈ 5 కోట్ల ప్రజలకి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఇంత చేతకాంతనంతో అధికారులు చాలా చేతులెత్తి చెప్పారు ఆ రోజు, అయ్యా డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది, డయాఫ్రమ్ వాల్ని మనం కాపాడాలా, ఆ జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ని కాపాడాలా, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేయండి, పైన కాపర్ డ్యామ్స్ 2 కూడా క్లోజ్ చేయాలంటే, హైట్ పెంచాలంటే, ఆ 18,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ప్రభుత్వం పరిగెత్తించింది, తుది దశకు వచ్చాయి. కాబట్టి ఆ ఇళ్ల నిర్మాణంలోకి వాళ్ళని పంపించి ఈ ఇమ్మీడియట్గా ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభిస్తే డయాఫ్రమ్ వాల్ ప్రొటెక్ట్ అవుతుందని చెప్తే కృష్ణపట్నం పోర్టు కొట్టేయాలా? వీళ్ళు పోలవరం డ్యామ్ కట్టారు, నేను పోలవరం డ్యామ్ కట్టొద్దంటే వీళ్ళు పోలవరం డ్యామ్ కడతారా? కాబట్టి తాడేపల్లికి ఇంటికి వచ్చి పోలవరం జరుగుతున్న పనులు క్యాన్సిల్. బుద్ధున్నాడు ఎవడన్నా ఏ ప్రభుత్వం అన్నా చేస్తుందండి? జరుగుతున్న పనులు ఒక జాతీయ ప్రాజెక్టులో నీ ఇష్టారాజ్యంలాగా పేరు పెత్తనం ఇచ్చినట్టుగా ఒక పనికి పనుల టిట్టర్ పెట్ట ఆ విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని 55,548 కోట్లు టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2019 ఫిబ్రవరిలో క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్కి మీరు ఆమోదం తెచ్చుకోమని మేము చెప్తే ప్రధానమంత్రి మోడీ గారిని మా జగన్ రెడ్డి గారు కలిశారు, ఒప్పుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదు, ఈ 55,548 కోట్ల మా జగన్ రెడ్డి గొప్పతనం అని ఆ టెట్ర పెట్ట ఆ విజయసాయి రెడ్డి మూసుకు కూర్చున్నాడు. ఇవాళ ఢిల్లీలో కానీ గల్లీలో కానీ మాట్లాడలా, మూసుకు కూర్చున్నాడు. ఎందుకు అవినాష్ రెడ్డిలో ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో గొడ్డల పొట్టుని గుండిపోటు అన్నాడు కాబట్టి ఎక్కడ సిబిఐలు పట్టుకుపోతారు అని మూసుకు కూర్చున్నాడు విజయసాయి రెడ్డి. చెప్పబద్ధ మనిషి, బుద్ధి లేకుండా ఎందుకు చెప్పావు? ఇవాళ వచ్చి సెంట్రల్ మినిస్టర్ ఏం చెప్పాడు?
ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కి మేము అడిగిన సమాచారాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మ్యాండేటరీ ఇవ్వాల్సినవి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏంటి కారణం? ఎందుకు ఇవాళ 41.45 మీటర్ల నుంచి 45.72 మీటర్ల దాకా అసెస్మెంట్ ఎందుకు? ఎన్నిళ్ళు ఎంత ఉంది, ఎంత అవుతుంది, ఏంటి అనేది మీరెందుకు పూర్తి సమాచారాన్ని మాకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీరు చేయలేకపోతున్నారని ఆయన అంత స్పష్టంగా మినిస్టర్ అడిగి మేము అడిగిన సమాచారాన్ని మీరు ఎందుకు పంపించట్లేదు? ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పాడో తెలుసా? బుద్ధి లేని ప్రభుత్వానికి తెలియాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రపోజల్స్, కావలసిన మ్యాండేటరీ ఇన్పుట్స్ సబ్మిషన్ లేనందువల్ల ప్రాజెక్టు 2 సంవత్సరాలు డిలే అయింది. నేను 2 సంవత్సరాలు ముందు వచ్చి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు అని కూడా కేంద్ర మంత్రి డ్యామ్ సైట్లో మాట్లాడాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మొత్తం మీడియాకి రిలీజ్ చేయండి. మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? మీ అనిల్ కుమార్ ఏం మాట్లాడాడు? మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు? మీ బతుకులన్నీ కూడా బయటకు వస్తాయి. రాష్ట్ర ప్రజల జీవితాలతో 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. జర్మనీలో టర్బైన్స్ డిజైన్స్ ఫైనల్ అయిన తర్వాత కూడా పనులు క్యాన్సిల్ చేశారు. మీ కమిషన్ల కక్కుత్తి 500 కోట్లు శాండ్లో డబ్బులు ఇచ్చేయాలా? మళ్ళీ 913 కోట్లు లిఫ్ట్ పెట్టాలా? పోలవరం రైట్ కెనాల్లో పడేయాలా? 300 కోట్లతో మీ అయ్య విగ్రహాన్ని 100 అడుగులు డ్యామ్ సైట్లో పెట్టాలి? బుద్ధి జ్ఞానం ఉందా? 100 అడుగులు విగ్రహం పెడతావా 300 కోట్లతో? ఎవడు అడిగాడా నేను? ఎవడు అడిగాడు నేను? పోలవరం లిఫ్ట్ పెట్టమని అక్కడ ఎవడు అడిగాడు? డ్యామ్ కట్టాలి, డ్యామ్ కట్టకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పునాదులు దొవుతావా? 100 అడుగులు విగ్రహం కావాలా? ఇప్పుడు మీ అయ్యకి అక్కడ నువ్వేం పీకావని 1000 కోట్లు పనిచేసావా? డ్యామ్ సైట్లో 1000 కోట్లు పనిచేసావా? నిర్వాసితులకి ఎంత ఇచ్చావో చెప్పు. మీ బతుకు ఎంత చెప్పండి. అది బోకరీటింగ్ కాదు. శాసనసభలో నేను డిమాండ్ చేస్తా ఉన్నా, స్టేట్మెంట్ పెట్టండి. శాసనసభలో స్టేట్మెంట్ పెట్టండి. మీ బతుకులు బయటపడతాయి, బోకరి చేస్తే అయిపోతుందా? నోటుకు వచ్చింది మాట్లాడితే అయిపోతుందా? బంగారం లాంటి ప్రాజెక్ట్ని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విజయనగరానికి నీళ్ళు వెళ్తాయి, విశాఖపట్నానికి నీళ్ళు వెళ్తాయి, శ్రీకాకుళానికి నీళ్ళు వెళ్తాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సంక్రాంతికి ఇచ్చారు. బొల్లాపల్లి రిజర్వాయర్కి నీళ్ళు వెళ్తాయి. ఇవాళ కృష్ణా బ్యారేజ్ నుంచి బ్రహ్మాండంగా నాగార్జునసాగర్ రైట్ కెనాల్కి మేము కోడలి శివప్రసాగర్ ప్రాంతంలో నకిరికల్ దగ్గర పనులు ప్రారంభం చేస్తే దానికి పక్కన పడేసాం. బొల్లాపల్లి రిజర్వాయర్లో 300 టీఎంసీలు పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి బరగచర్ల తీసుకెళ్తే బ్రహ్మాండంగా రాయలసీమ 4 జిల్లాలకి గోదావరి నీళ్ళు వెళ్తాయి. బనగచర్ల నుంచి ప్రకాశం జిల్లా, వెలుగొండ, అటు నుంచి సోమశిల, కందలేరు, బ్రహ్మాండంగా రాష్ట్రంలో 13 జిల్లాలకి ఒక సమగ్ర జల విధానంతో 62 ప్రాజెక్టుల్ని పరిగెత్తిస్తే ఈ బుద్ధి లేని ప్రభుత్వం, ఈ దద్దమ్మ చేతకాని ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నీ కూడా భ్రష్టు పట్టించి, ఇదిగోండి మేము చేసిన పని మొత్తం చాలా స్పష్టంగా క్లియర్గా మొత్తం మేమేం దాచుకోలేదే, నీలాగా నీలాగే మూసు కూర్చోలేదే. ఇదిగో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసాం, ప్రారంభించిన 11, ఇంకా సిద్ధంగా ఉన్నాయి 4, 23 ప్రాజెక్టులు క్లియర్గా ఉన్నాయి. దమ్ముగా ధైర్యంగా చూపిస్తున్నా, సిగ్గు లేకుండా గవర్నర్ ప్రసంగంలో 14 ప్రాజెక్టులు పూర్తి చేశానని చెప్పుకుంటావా? ఏం పీకావా నువ్వు? 6 ప్రయారిటీ ప్రాజెక్టులు అన్నావు. ఏం పీకావు? సంగం బ్యారేజ్ అయిందా, నెల్లూరు బ్యారేజ్ అయిందా, వెలుగొండ టనల్ అయిందా, వెలుగొండ టనల్ 2 అయిందా, లేకపోతే వంశధార నాగవాళ్ళ అనుసంధానం అయిందా, పోలవరం ప్రాజెక్టు ఏం చేసావు, నీ రాయలసీమ లిఫ్టు ఉద్ధరిస్తావు, పొడుస్తావు, పీక్తానన్నావు, ఏం పీకావు, అందరి నివా కాలువలు ఏం చేసావు?
వెడల్పు చేసే పనులు ఎందుకు ఆపేశావు? గాలేరి నగర పనులు ఎందుకు ఆపేశావు? నీ కమిషన్ల కక్కుతో నీ తాబేదారుల్ని, నీ కాంట్రాక్టర్ల్ని, నీ పార్టీ నాయకుల్ని ఇవాళ వర్క్లు ఇచ్చుకొని ఇష్టారాజ్యంగా పందికొక్కులాగా డబ్బులు దోచుకుంటావు అంటే దేని ఖర్చు పెట్టావు చెప్పు. ఈ 34 నెలల్లో నా దగ్గర 64,000 కోట్లు ఖర్చు పెట్టా, 32,000 కోట్లు అవినీతి చేశానన్నావు. ప్రొక్లైన్లు పెట్టి తొవ్వావు, పీకావు 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 పీకావు. 32,000 కోట్లు నేను అవినీతి చేశానని నా మీద పుస్తకాలు వేసి పంచావు. బుద్ధుందా ఈ ప్రభుత్వానికి? ముక్కుని ఎలాగ రాయండి, 34 నెలలైంది ముక్కుని ఎలాగ రాయండి. పోలవరం డ్యామ్తో ఆడుకొని పోలవరం డ్యామ్ని రిజర్వాయర్గా చేసి పోలవరం డ్యామ్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్గా చేసి ఇంకా బుద్ధి లేకుండా కాపర్ డ్యాములు కట్టారు, లేకపోతే డయాఫ్రమ్ వాల్ కట్టారు. బుద్ధి లేనడా? కాపర్ డ్యామ్ కట్టేది లేదా డయాఫ్రమ్ వాల్ కట్టేది సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా. డిడిఆర్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వాళ్ళు చెప్పిన విధంగా ఇంజనీరింగ్ అధికారులు, మన రాష్ట్ర అధికారులు వాళ్ళు డ్యామ్ని కడతారు. అంతే తప్ప రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడమని చెప్పరు, సింగిల్ టెండర్కి ఇమ్మని చెప్పరు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేయమని చెప్పరు. ఈ పాపాలన్నీ కూడా తప్పకుండా బయటపడతాయి. బుద్ధి లేని పనులు, దుర్మార్గ పనులు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవిస్తారు. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రికైనా దమ్ము ధైర్యం ఉంటే పోలవరం డ్యాంలో 150 అడుగుల ఎత్తులో ఈసీఆర్ఎఫ్ డ్యామ్, 194 TMC నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం డ్యామ్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? 100,000 కుటుంబాలకి న్యాయం జరగాలి. 100,000 కుటుంబాలకి ఎప్పుడు మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారు? 1,900,000 ఇస్తానన్నావు, 10,00,000 పీక్తానన్నావు, 500 కోట్లు వేసానన్నావు. ఎంతమందికి వేసావు? ఎంతమందికి కట్టావు? 3,000 ఇస్తానన్నావు, 2,000 ఇస్తానన్నావు, 5,000 ఇస్తానన్నావు. వరసాయం డబ్బులు ఇచ్చావా? గోకవరంలో నా ఇళ్ళు స్థలాలు లెవెల్ చేయమని 2 నెలలు గిరిజన ఆడబిడ్డలంతా కూడా నిరాహార దీక్ష చేస్తే నీ కలెక్టర్ కానీ నీ యంత్రాంగం కానీ నీ మంత్రి కానీ ఎవడైనా ఒక్కడన్నా వెళ్ళి ఆ గిరిజన బిడ్డల్ని, ఆడబిడ్డల్ని ఎవరన్నా పలకరించారా? బుద్ధి లేని ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పమని, నిర్వాసితుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం డ్యామ్ సైట్లో నిర్వాసితులు అందరూ కూడా ఇళ్ళు కట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి అప్పుడు స్పిల్వే పనులు పూర్తి చేసి మేము 48 గేట్లు తయారు చేసి పెడితే ఈ దద్దమ్మలకి ఆ గేట్లు పెట్టడానికి ఇంకా 34 నెలలైనా ఇంకా 6 గేట్లు అక్కడ తగలబడి ఉన్నాయి. ఇంకా గేట్లు పెట్టలే ఇంతవరకు. ఏందని ఊపికింది ఈయనంట రివర్స్ లూయిస్ గేట్లు కట్టాడ? బుద్ధి లేనడా? ఎన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయింది? మా ప్రభుత్వ హయాంలో 1,000 కోట్ల పని అయింది. నీ 34 నెలల్లో పోలవరం డ్యాంలో ఎంత పని అయింది? నిర్వాసితులు నేనెంత ఖర్చు పెట్టాను, నువ్వెంత ఖర్చు పెట్టావు? ఏడు అవన్నీ ఏడవండి, ఓ స్టేట్మెంట్ ఏడవండి. పోలవరం డ్యామ్ మీద బుద్ధి లేకుండా పేకేస్తే అయిపోతుందా? బుల్లెట్ దిగిందా? దిగింది, బాగా దిగింది. ఇప్పుడు నీకు పర్సెంట్ అర్ పర్సెంట్ పిచ్చవాగుడంతా వాగావు. ఇవాళ ఏమంటున్నావు? 3 ఏళ్ళు పడద్దని చేతులు ఎత్తేసావు. కాబట్టి పోలవరం డ్యామ్ మీద జగన్ రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఇంకా 3 ఏళ్ళు సమయం కావాలని అడిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఆ డయాఫ్రమ్ వాల్ దానికి సంబంధించిన పనులు 23 జూన్ దాకా పడుతుందని చెప్పారు. దాని తర్వాత డ్యామ్ సైట్ పనులు 3 ఏళ్ళు పడుతుందని మంత్రే శాసనసభలో చెప్పాడు. దీనికి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. ఈ బుద్ధి లేని ప్రభుత్వం ఏం చేసిందంటే పోలవరం రైట్ కెనాల్లో మట్టి పనులు, పోలవరం లెఫ్ట్ కెనాల్లో మట్టి పనులు అన్నీ కలిపేసుకొని యావరేజ్ కట్టుకొని మీ అయోలో ఎంత అయింది, నా అయోలో ఎంత అయింది, అసలు మీరు
మనం పార్లమెంట్ చెప్పింది ఇది చాలా స్పష్టంగా డ్యామ్ సైట్ లో ఓవరాల్ ప్రాజెక్ట్ ఎంత అయింది హెడ్వర్క్స్ ఎంత అయింది కనెక్టివిటీ ప్యాకేజీలు ఎంత అయింది రైట్ మెయిన్ కెనాల్ 91%, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 71%, ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా కలిపేసి మట్టి పనుల్ని 30%, 36%, 8% ఏంటి బుద్ధి లేని మాటలు? మనం పార్లమెంట్కి ఏం చెప్పాం, ప్రజలకు ఏం చెప్పాం, ప్రతి వారం మీడియాకి ఏమిచ్చాం? ఈ వాస్తవాలను పక్కన పెట్టేసి చాలా స్పష్టంగా ఫస్ట్ వీక్ ఏదైతే 2019 జూన్లో డ్యామ్ సైట్లో డయాఫ్రమ్ వాల్ గురించి, జెట్ కాలమ్స్ గురించి, కాపర్ డ్యామ్స్ గురించి ఇంజనీర్లు చాలా స్పష్టంగా చెప్తే నిర్లక్ష్యం చేసినందుకు ఇవాళ మిమ్మల్ని ఏ శిక్షగా బాధ్యుల్ని చేయాలో 5 కోట్ల ప్రజలకే వదిలేస్తున్నాను. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సంబంధిత సంస్థలు దీని మీద చర్యలు తీసుకుంటాయి. చాలా క్లియర్ గా నేను చెప్పాయంటే